శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటి లయకారకుడైన పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ ఒక అద్భుతమైన అవకాశం. శివపూజలో ప్రదోషకాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇంతకీ ఈ ప్రదోషకాలం అంటే ఏంటి? ఆ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదోషము అంటే పాప నిర్మూలన అని అర్థం. దోషాలను హరించి ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలము అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిది మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతిని, రెండవ భాగాన పరమేశ్వరుడు రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు. పరమశివుడు సదా ప్రదోషకాలంలో హిమాలయాల్లో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుష్ట సంహారం చేసినప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు. గజాసురుణ్ణి సంహరించేటప్పుడు, అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం కూడా చేస్తాడు. ఈరోజు చివరి కార్తీక సోమవారం. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే 4:30 నుంచి 7 గంటల మధ్యకాలంలో శివారాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివుణ్ణి పూజించాలి అనుకునేవారు ఉపవాసం ఉండి, లేకపోతే పాక్షిక ఉపవాసం అంటే పాలు పళ్ళు తీసుకుని శివనామస్మరణ చేస్తూ సాయంత్రం వరకు గడపాలి. సాయంత్రం ప్రదోష సమయంలో స్నానం చేసిన తర్వాత ఆ శివపార్వతుల ఫోటోను అందంగా అలంకరించుకోవాలి. అదేవిధంగా ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించి తరువాత శివపార్వతులను పువ్వులతో అందంగా అలంకరించి పూజ చేసుకోవాలి. ఈరోజు ప్రదోషకాలంలో శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నందిని కూడా పూజించవచ్చు. మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి పాలు, పెరుగు మొదలైన ద్రవ్యాలతో అభిషేకం చెయ్యండి. అదేవిధంగా ఆ శివపార్వతుల ఫోటోకి గాని, లేకపోతే శివలింగానికి గాని బిల్వదళాలతో పూజ చెయ్యండి. ప్రదోషకాలంలో బిల్వదళాలతో శివుణ్ణి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా శివుణ్ణి బిల్వదళాలతో పూజిస్తూ శివ అష్టోత్తరం కానీ, లేకపోతే శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ పూజ చేసుకోవాలి. మీకు వీలైతే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా జపించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రదోషకాలంలో శివపూజ వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార వ్యవహారాల్లో నష్టముంటే అది నివారణ అవుతుంది. సంతాన సాఫల్యం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం కనిపిస్తుంది. ప్రదోషకాలం చాలా పవిత్రమైనది, శుభప్రదమైనది కూడా. ప్రదోషకాలంలో చేసిన పాపాలు వేళ్లల్లో చేసిన పాపాల ఫలితాల కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ కాలంలో చేసిన పుణ్య ఫలితాలు కూడా 1000 రెట్ల పుణ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ సమయంలో చేసిన శివపూజ 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రదోషకాలంలో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని చూడటానికి దేవతలందరూ అక్కడ సమావేశమవుతారు. కనుక ఈ సమయంలో ఇతర దేవుళ్ళ ఆలయాలకు పోనక్కర్లేదు. ఆ కాలంలో అందరు దేవతలు శివుని దగ్గరే ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ కాలంలో శివుణ్ణి ఆరాధిస్తే మనకు శివుడి ఆశస్సులతో పాటు మిగతా దేవతల ఆశస్సులు కూడా లభిస్తాయి. నైవేద్యంగా పళ్ళు కానీ, దద్దోజనం కానీ ఏదైనా సమర్పించుకోవచ్చు. ఆ మహాశివయ్యకు కొబ్బరి నూనెతో దీపారాధన అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రదోషకాలంలో దీపారాధన చేసినప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా సరే ప్రదోషకాలంలో శివపూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈశ్వరుణ్ణి సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఏ రోజైనా సరే ప్రదోషకాలంలో పూజాగదిలో స్వామి ముందు కూర్చుని ఆయనకు ఇష్టమైన రుద్రం చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ రుద్రం నేర్చుకోని పక్షంలో అందుకు సమానమైన శివ పంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయ మంత్రం వంటి మంత్రాలు చదువుకున్నా స్వామి అనుగ్రహం లభిస్తుంది.
రోజూ ప్రదోషకాలంలో నిష్టగా శివారాధన చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఉండదని, అనారోగ్యం దరిచేరదని, ఎలాంటి సమస్యలైనా ఇట్లే తీరిపోతాయని పెద్దలు చెబుతారు. ఈ ప్రదోష సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం కనుక చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని, కుటుంబ కలహాలు సమసిపోతాయని పెద్దలు చెబుతారు. ఈ ప్రదోష సమయంలో సకల శాస్త్ర పారంగతుడైన నందీశ్వరుని పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోనూ కళల్లోనూ రాణిస్తారని పెద్దల మాట. ఇంట్లో ప్రదోష సమయంలో పూజ పూర్తయిన తర్వాత దగ్గర్లోని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని చూస్తే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది అంటారు. ప్రదోషకాలంలో అర్ధనారీశ్వర రూపాన్ని ధ్యానించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైంది. అటువంటి సమయంలో శివపార్వతులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువే కనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్రం వేళ ప్రదోషకాలంలో శివుణ్ణి స్మరించాలి. అలా చేస్తే మన నిత్య జీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హర అంటే శివుడు, హరి అంటే విష్ణువు. హర అంటే హరించువాడు అని అర్థం. ఆయన్ని సాయం సమయంలో ధ్యానిస్తే మన పాపాలన్నింటినీ హరించి వేస్తాడు. కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం రోజు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే 4:30 to 7 మధ్య ఆ శివపార్వతులను ఈ విధంగా పూజించి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి శివుడికి ఇష్టమైన బిల్వదళాన్ని ఒక్కటి సమర్పించినా చాలు. సకల పాపాలన్నింటినీ ఆ మహాశివుడు హరింపచేసి సకల శుభాలను కలిగిస్తాడు. ఓం నమ శివాయ.